పాకిస్తాన్కు చెందిన నోబెల్ బహుమతి గ్రహీత మలాలా యూసఫ్ జాయ్ ఎటకేలకు తన గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్నారు. ఆక్స్ఫర్డ్ విశ్వవిద్యాలయం నుంచి ఫిలాసఫీ, పాలిటిక్స్, ఎకనామిక్స్ లో డిగ్రీ పట్టా అందుకున్నారు. పాకిస్తాన్ లో బాలికల విద్య కోసం తాలిబన్లకు వ్యతిరేకంగా మలాలా పోరాటం చేసిన విషయం తెలిసిందే. కాగా 24 ఏళ్ల మలాలా 9 ఏళ్ల తర్వాత ఇప్పుడు తన డిగ్రీ చదువులు పూర్తి చేసుకున్న మలాలా అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేశారు. నవంబర్ 26న జరిగిన గ్రాడ్యుయేషన్ వేడుకకు సంబంధించిన ఫోటోలను ఆమె తన ఇన్స్టాగ్రామ్ లో షేర్ చేశారు. గ్రాడ్యుయేషన్ కు సంబంధించిన దుస్తుల్లో మలాలా తన తల్లిదండ్రులు, భర్తతో కలిసి దిగిన ఫోటోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. అయితే ఈ గ్రాడ్యుయేషన్ వేడుక మే 2020లో జరగాల్సి ఉండగా కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. ఆమె పోస్ట్ చేసిన ఫోటోలను వీక్షించిన లక్షలాది మంది నెటిజన్లు మలాలాకు అభినందనలు తెలుపుతున్నారు. 15 ఏళ్ల వయసులో పాకిస్తాన్ లో బాలికలను చదివించాలని ప్రచారం చేసిన ఆమెపై తాలిబన్ ముష్కర్లు కాల్పులు జరిపిన విషయం తెలిసిందే. ఆ ఘటనలో ఆమె ప్రాణాలతో బయటపడ్డారు. అనంతరం ఆమెను బ్రిటన్ కు తరలించి చికిత్స అందించారు. మలాలా 2014లో కేవలం 17 ఏళ్ల వయసులో నోబెల్ శాంతి బహుమతి అందుకుని అతిపిన్న వయసులోనే నోబెల్ అందుకున్న వ్యక్తిగా చరిత్ర సృష్టించారు.